విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, దోచుకోవటం దాచుకోవటం అన్నదే మనుషుల ప్రాణవంతరం అయిపోయింది. ఒకప్పుడు ఆటవిక యుగంలో మనుషులు వేటకు వెళ్లేవారని మనం చదువుకున్నాం. ఆ పూటకి తమకెంత ఆహారం అవసరమో అన్ని జంతువుల్ని మాత్రమే వాళ్ళు చంపేవారట. పైగా వేటాడే సమయంలో జంతువుని చంపటం కన్నా ముందే మమ్మల్ని క్షమించు, మా ఆహారం కోసం నిన్ను చంపుతున్నందుకు మన్నించు అని ప్రార్థన చేసేవారట. కదలని మొక్కల్లోనూ ప్రాణం ఉందంటూ వాటికి మొక్కేవారు. కానీ ఇప్పుడు విలాసవంతమైన జీవితాల కోసం, తమ సంపదల్ని అంతు లేకుండా పెంచుకోవటం కోసం ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో లాస్ట్ ఎపిసోడ్లో మనం బనారస్ నెట్ ప్యూర్ సిల్క్ ఉపయోగించి టీనేజర్స్కి అయితే ఎలాంటి డిజైనర్ శారీని మనం డిజైన్ చేసుకోవచ్చో చూసాం కదండి. సో ఈరోజు మనం బనారస్నే ఉపయోగించి కొంచెం పెద్దవాళ్ళకి ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూడబోతున్నాం. మరి అది ఎలాగో మన ఫ్యాషన్ డిజైనర్ శీర్ష గారిని అడిగి తెలుసుకుందామా. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, బనారస్ ఉపయోగించి లాస్ట్ ఎపిసోడ్లో మనం టీనేజర్స్కి అయితే శారీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూసాము. సో ఈరోజు మాకు పెద్దవాళ్ళకి ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నారు కదా. సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయాలా వాళ్ళకి కూడా బనారస్లో? అంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళకైతే ఎలా డిజైన్ చేసుకోవచ్చో చెప్తున్నాను. ఓకే. సో వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఇంకా వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే పెద్దవాళ్ళకి అంటే ఓన్లీ చిన్నపిల్లలకి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఎలా ఉంది, బాగుంది, సో మనకంటే ఇక్కడ కొంచెం అబ్డామిన్ దగ్గర అదంతా కనిపిస్తూ ఉంది, సో మనకి ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉంది బ్లౌజ్ అదంతా కనిపిస్తూ ఉంది, సో మనకి ఎట్లా అయితే డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళకైనా మధ్యలో చిన్న ప్యాచ్ మనకు కూడా ఎట్లయినా చేసుకోవచ్చా అని వాళ్ళు అనుకుంటే కనుక మనం డెఫినెట్గా చేసుకోవచ్చు అని చెప్పాలి. ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. పెద్దవాళ్ళకి మళ్ళీ సేమ్ బెనారస్ నెట్ తీసుకున్నాము. తీసుకుని ఇది కూడా ఒక బెనారస్ క్లాత్ ఒకటి తీసుకుంటే, ఎందుకంటే దానికంటే ప్లెయిన్ తీసుకున్నాం కాబట్టి మనం ఆ ప్యాచెస్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అవన్నీ చేసాం. ఓకే. సో దీనికి ఏంటంటే మనం ఎంబ్రాయిడరీస్ అంటే వర్క్స్ కొంచెం తగ్గించుకుని లేదంటే ఆ ప్యాచెస్ మళ్ళీ తీసి మరీ ప్లెయిన్గా కాకుండా ఇది కూడా మనం చిన్న ప్రింట్స్ స్మాల్ ప్రింట్స్ తీసుకుంటే శారీ బాగానే ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళకి మనకి షోల్డర్ నుంచి షోల్డర్ వరకు వేసాం కదా బెనారస్ నెట్. ఈ పెద్ద వాళ్ళకి ఎలా వేసుకోవచ్చు అంటే ఓన్లీ ప్లీట్స్లో వేసుకోవచ్చు. శారీ అంతా ఇదే గ్రీన్ ఉండేసి ఓన్లీ ప్లీట్స్ లో మాత్రం ఈ బెనారస్ నెట్ వేసుకోవచ్చు. అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండకుండా వాళ్ళు కూడా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేటట్టు కంఫర్ట్ గా మనం ఓన్లీ ప్లీట్స్ లో ఈ నెట్ వేస్తున్నాం బెనారస్. పళ్ళు ఎడ్జ్ లో కూడా కొంచెం ఇది ఒక 25 సెంటీమీటర్స్ ఆర్ 30 సెంటీమీటర్స్ మళ్ళీ ఇదే బెనారస్ నెట్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ రెండు ఫ్యాబ్రిక్స్ ఉపయోగించి శారీ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదమ్మా మనం డిజైన్ చేసుకున్న శారీ. ఇదంతా కూడా శారీ అంతా గ్రీనే వచ్చింది. ఓన్లీ మనకి ప్లీట్స్ వచ్చి మనం బెనారస్ నెట్ వేసుకున్నాము. పల్లూలో ఒక 30 సెంటీమీటర్స్ కానీ 25 సెంటీమీటర్స్ కానీ జస్ట్ ఆ కొంచెం పాటు ఇది, ఎందుకంటే మన పళ్ళు ఎండింగ్లో కూడా అది కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం ముక్క అక్కడ వేసుకున్నాం అనమాట. మిగిలిన శారీ అంతా గ్రీనే వేసుకున్నాము. సో దానికి బార్డర్ వచ్చేసి శారీ వచ్చి గ్రీన్ శారీ కాబట్టి ఎండింగ్ వచ్చి గ్రీన్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి గ్రీన్ అపీరెన్స్ కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మెరును ప్లీట్స్లో మెరును వేసుకున్నాం కదా క్లాత్, అందువల్ల మన బార్డర్ అంతా కూడా మెరును తీసుకున్నాం. ఓకే. సో అది ప్లీట్స్ ఇప్పుడు ఇది ప్లీట్స్ మొత్తం ఓన్లీ ప్లీట్స్ అంటే ప్లీట్స్కి 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. టోటల్ 5.5 శారీలో ప్లీట్స్ ఎక్కడైతే వస్తాయో చూసుకుని మనం అక్కడ 1.5 మీటర్ బెనారస్ నెట్ వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ప్లీట్స్లో వస్తుంది ఇంకా నెట్ అంతా? అదే కొంచెం లావుగా అంటే 1.5 కొందరికి వస్తుంది, 175 కొందరికి వస్తుంది. సో వాళ్ళ పర్సనాలిటీని బట్టి వేసుకోవాలన్నమాట ప్లీట్స్ చూసుకుని. సో శారీ అంతా ఇది వచ్చేస్తుంది. మళ్ళీ పళ్ళులో ఇది పళ్ళులో జస్ట్ ఏదంటే అందం గురించి మనం అట్లా ఇచ్చేవాళ్ళం అన్నమాట. మరి అక్కడ ఒకటే జాయింట్ కాకుండా పళ్ళులో కూడా ఫ్యాబ్రిక్ వచ్చి ఉపయోగిస్తే బాగుంటుంది. తర్వాత ఈ మనం వేసిన ఈ అటాచ్మెంట్ అనేది మెరూన్ కలర్ కాబట్టి ఈ గ్రీన్ కి కాంట్రాస్ట్ మెరూన్ బాగుంటుంది కాబట్టి బార్డర్ అంతా కూడా మెరూన్ కలర్ ఇచ్చాం. ఓకే ఓకే. శిరీష గారు, లాస్ట్ ఎపిసోడ్ లో మనం టీనేజర్స్ కి అయితే మిర్రర్ వర్క్ పూసల వర్క్ అలా ఇచ్చాం కదా, సో ఇప్పుడు మనం ఈ సారీ కూడా పెద్దవాళ్ళకి కూడా మనం ఏమైనా ప్లాన్ చేయొచ్చా? అంటే యాక్చువల్గా వాళ్ళకి పెద్ద వర్క్స్ ఇష్టపడరు కాబట్టి మనం దీన్ని ప్రింటెడ్ తీసుకున్నాం అనమాట. ఈ అంటే స్మాల్ ప్రింటెడ్స్ లాస్ట్ టైం వాళ్ళకి చిన్నపిల్లలకి ప్లెయిన్ తీసుకుని ఇదే బెనారస్ ప్యాచెస్ లా వేసి వర్క్ చేసాం. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఈ పెద్ద వాళ్ళకి ఏంటంటే ఇట్లా మళ్ళీ దీన్ని ఇదే ప్రింట్ అప్లిక్ వర్క్ ఇట్లా చేస్తే బాగుండదు అనమాట. అంటే మళ్ళీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ మళ్ళీ దాని మీద వర్క్స్ అప్లై చేస్తున్న ఏదైతే ఉంటుందో అప్లిక్ మీద మళ్ళీ వర్క్ చేస్తే కొంచెం వాళ్ళకి అంత ఇష్టపడరు. అందుకని మనం ప్లెయిన్ తీసుకోకుండా
ప్రింటెడ్ సారీ తీసుకున్నాం. ఓకే ఓకే. సో వర్క్స్ అవాయిడ్ చేయడానికి కోసం ప్రింటెడ్ సారీ తీసుకున్నాం. సో ఇంకా వర్క్ అవసరం లేదు. అవసరం లేదు. కానీ కూడా నాకు ఇంకా వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ అంటే మ్యాంగో ఆల్టర్నేట్ మ్యాంగోస్ కొంచెం దూర దూరంగా వేసుకోవచ్చు. ప్లీట్స్ లో పెద్దగా కనిపించదు కాబట్టి ఓన్లీ హాఫ్ నుంచి ఫ్లవర్స్ మాత్రం లైట్గా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ చేసుకోవాలంటే పల్లూలో ఆ బెనారస్ నెట్ మీద వేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. వర్క్ కావాలి అనుకుంటే అందుకని వర్క్ వద్దు అనుకుంటే ఇలా ప్రింటెడ్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదే శారీని ఇప్పుడు పెద్దవాళ్ళకి అంటున్నాను మీరు, చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చు, లైక్ టీనేజర్స్ కూడా కట్టుకోవచ్చు అమ్మా. అంటే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అంటే ఆ బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, డిజైనర్ బ్లౌజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఒక టీనేజర్స్? డిజైనర్ బ్లౌజెస్ అంటే ఇప్పుడు ఈ మెరును గ్రీను ఈ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుని మనం వాళ్ళకి హ్యాండ్స్ ఒక కలరు, బాడీ ఒక కలరు, లేదంటే వెనక ప్యాచెస్గా ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ చాలా చేస్తున్నాం. అలా ఏదైనా ప్లాన్ చేస్తే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల సారీ లాగా అయిపోతుంది. ఓకే, సో బ్లౌజ్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ సారీ టీనేజర్స్ కూడా కట్టుకోవచ్చు. ఓకే ఫైన్. మరి సేమ్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చేసాం కదా, అది మాత్రం ఓన్లీ టీనేజర్స్ కి సారీ, ఎందుకంటే సారీ టీనేజర్స్ ఏం లేదు. ఇప్పుడు అబౌ 30-40 ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫిజిక్ బాగుంటే అది కూడా కట్టుకోవచ్చు. కాకపోతే కొందరు అబ్జెక్షన్ ఉంటే బ్లౌజ్ కనిపిస్తా ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది, కానీ ఇదే ఫ్యాబ్రిక్ మాకు నచ్చింది, మేము ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు, లేదు అది కూడా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళే వేసుకోకూడదు అనేది లేదు, వాళ్ళ పర్సనాలిటీని బట్టి వేసుకోవచ్చు. ఇంకేమేమి ప్లాన్ చేయొచ్చండి మనం దీంట్లోనే, ఇంకా ప్లాన్ చేయొచ్చండి కొంచెం డిఫరెంట్గా ఇదే బనారస్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లీట్స్లో అది పెట్టుకున్నాం అండ్ పల్లూలో ఇలా వేసాం ప్యాచ్, ఇంకొంచెం వెరైటీగా చేయాలంటే ఇంకేం వేరియేషన్స్ చూపించవచ్చు మనం? ఇంకొంచెం వెరైటీగా అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కొంచెం సింగిల్ పళ్ళు వేసుకుంటారు. ఆ సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఈ కొంచెం ఫ్లవర్స్ తీసి ఓన్లీ ఆ పళ్ళులో అంటే ఈ పైన వచ్చే ఈ పోర్షన్ ఉంటుంది కదా, ఇక్కడ జస్ట్ ఇట్లా వేవీగా మనం దాన్ని ప్యాచ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్లవర్ లాగా వేవీగా వన్ సైడ్ ఇట్లా ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదేంటి మధ్యలో డిఫరెంట్గా వచ్చింది అన్నట్టుగా ఉంటుంది అనమాట, అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్ లో శారీకి ప్యాచెస్ అక్కడక్కడ వేసిన అదే ప్యాచెస్ సేమ్ ఇలా అదే ప్యాచెస్ అంటే ప్యానెల్స్ లాగా ఇట్లా క్రీపర్ లాగా వెళ్ళేటట్టుగా మనం ఇట్లా ఓన్లీ ఆ చెస్ట్ పోర్షన్ అంటే నాకు కూడా అక్కడ పోర్షన్ లోనే కొంచెం డిఫరెంట్ గా కావాలి అన్నప్పుడు ఇదే క్లాత్ మీద మనం దాన్ని అప్లై చేసుకుంటా ఒక వేవీగా ఇట్లా బాటిల్ లాగా తీసుకోవచ్చు. ఇదే క్లాత్ పైన వేసుకోవచ్చు, వేసుకోవచ్చు కనిపిస్తుంది. ఇదే క్లాత్ మీద ఇది పెట్టుకుంటే కనిపిస్తుంది కదా మెరూన్ వచ్చింది, అప్పుడు వాళ్ళు సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదు ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళంటే పై ప్లీట్కి వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు. అది ప్లాన్ చేసుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లేదంటే గ్రీన్ బ్లౌజ్ ఇచ్చుకుని గ్రీన్ బ్లౌజ్ మీద హ్యాండ్స్ మీద ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. శిరీష గారు థ్యాంక్స్ అలాట్, చాలా ఐడియాస్ ఇచ్చారు మాకు. థ్యాంక్స్ అగైన్. వెల్కమ్ ప్రశాంతి.